విశాఖ మన్యంలో మే ఫ్లవర్ పూసింది. చాలా అరుదైన పుష్పం ఇది. పాడేరు ఏజెన్సీలో ఓ గిరిజన గ్రామంలో కనువిందు చేస్తున్నాయి. విశాఖ పాడేరు ఏజెన్సీ పాడేరు పట్టణ పరిధిలో ఓ గిరిజనుడు ఇంటి ప్రాంగణంలో పచ్చని మొక్కల్లో ఆహ్లాదాన్ని పంచుతున్న ఇంటి ముందు దొడ్డిలో అరుదైన మే ఫ్లవర్ యొక్క మొక్క కనిపించింది. అందమైన పువ్వులతో కనిపించిన వికసించిన ఈ మే ఫ్లవర్ చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. సరికొత్త అనుభూతిని పంచుతుంది. భూమి లోపల ఉన్న గడ్డ మొక్కను పెరిగి పూలతో వికసించిందే. మే 1వ తేదీ నుంచి మొక్కగా పెరుగుతూ 15 పూలతో వికసించినట్లు ఆ ఇంట్లో యువకుడు చెప్పారు. మరో 15 రోజుల పాటు అందమైన పుష్పాలతో ఆహ్లాదాన్ని పంచి 30వ తేదీ అనంతరం చనిపోతుందని, సంవత్సరమంతా ఆ మొక్క ఇక కనిపించదని చెప్తున్నారు. భూమిలో ఉన్న వెర్లగడ్డ తిరిగి మే నెలలోనే మొక్కగా పెరిగి పూలతో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి మే పూల మొక్కలు చాలా అరుదుగా ఉంటాయని ఆ ఇంట్లో యువకుడు చెప్తున్నాడు.